शिवाजी महाराज विग्रह नेलकोल्पालनी कष्टपट्टी विग्रहान्नि इंत गोप्पगा आविष्करिंचिनटुवंटि प्रति हिंदू बंधुवुकि दानि निर्माणंलो सहकरिंचिनटुवंटि ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. అదే విధంగా విగ్రహ రాత పెద్దలు ప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర గురించి, వారు హిందూ ధర్మం కోసం కొట్లాడినటువంటి విధానాల గురించి నా తర్వాత పెద్దలు శివకుమార్ జీ మాట్లాడుతారు. నేను రెండు విషయాలు చెప్తాను. చాలా దూరం నుంచి వచ్చిన పొద్దున హైదరాబాద్కి వెళ్ళి వరంగల్ వరంగల్ నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి హిందూరు దాకా వచ్చినారు. దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది, రెండు మూడు రోజుల నుంచి పేపర్లలో కొన్ని రాతలు కొన్ని మూతలు కొంతమంది మరుగుతా ఉన్నారు. ఈ దేశంలో ఎవరికి ఇష్టమున్నా కష్టమున్నా, ఎవరు అవునన్నా కాదన్నా, 80% మంది ఎవరున్నారన్నా హిందువులు పాటించే సనాతన ధర్మాన్ని ఎవరన్నా కించపరిస్తే ఏం చేయాలి? దాన్ని కరోనా తోటి కుష్టు రోగం తోటి పోల్చినటువంటి కొంతమంది ఊహాన లౌకిక వాదుల్ని నేను కుక్కలతో పోల్చగలుగుతాను, నక్కలతో పోల్చగలుగుతాను, అడ్డంగా నరకమని కూడా చెప్పగలుగుతాను. కానీ నేను చదువుకున్నాన్ని, వకీల్ సాబుని, చట్టం తెలిసినని కాబట్టి ఆ పని చేయొద్దనే చెప్తా మీకు. ఎందుకంటే హిందూ ధర్మం పరమత సహనాన్ని కలిగినటువంటి ధర్మం. హిందూ ధర్మం మనం పాటిస్తున్నటువంటి సనాతన ధర్మం, మనం పాటిస్తున్న సనాతన ధర్మం మనకు పరమతాన్ని కూడా గౌరవించేటువంటి సంస్కారాన్ని మనకు మన హిందూ మతం మన సనాతన ధర్మం నేర్పించింది. మాట్లాడలేమా? మనం అనలేమా? వాళ్ళు మరిగిందనుకంటే గట్టిగా చెప్పలేమా? సమాధానం ఇదే చౌరస్తాల జై తెలంగాణ అని సంపన్న వర్ణాలు కూర్చున్న రోజు మనకు ఎవడన్నా అడ్డొస్తే ఈటుగా జవాబు అని చెప్పినటువంటి మాట. అవునా? నిజామాబాద్ జైల్లో దాశరథి గారు ఏం రాసిర్రు? జైలు గోడల మీద ఏం రాసిర్రు? నా తెలంగాణ కోటి రచనాల మీద అని చెప్పినటువంటి ఈ హిందూ గడ్డ మీద కుక్కలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తే బాసర అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నా, నిజంగా ఈ దేశంలో ఉన్న 80% ఉన్న హిందూ బంధువులు మీరంతా మరుగుతుంటే కూడా మేము ఇంత సహనంగా ఉంటున్నామంటే మా మంచితనాన్ని అర్థం చేసుకోదు. మేము మాట్లాడలేక కాదు. మిస్టర్ ఉదయనిధి స్టాలిన్, నువ్వు ఏ తల్లి కడుపున అయితే పుట్టినవో ఆ తల్లే ప్రతిరోజు పొత్తులేస్తే పోయి హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ గుళ్ళపడి తిరుగుతుంది. ఇంత కన్న తల్లి పాటిస్తున్నటువంటి సనాతన ధర్మాన్ని గౌరవించలేని మూర్ఖుడికి మనం జవాబు చెప్పాలా? అవసరముందా? ఆ తల్లి కూడా తలుపులు పెట్టుకుని బాధపడుతుంది అనుకుంటా, ఇట్లాంటి నీచుడా నా కడుపులో ఉంటుందని చెప్పి ఆ తల్లి కూడా రోధిస్తుందని ఆ తల్లి దీవెనలు నీకు నిజంగా ఉండాలంటే నువ్వు ఆ తల్లిని గౌరవించాలి, ఆ తల్లి పాటిస్తున్న సనాతన ధర్మాన్ని పాటించాలి. కానీ 20% ఉన్న ఓట్లని పోలరైజ్ చేసేందుకోసం, 20% ఓట్ల కోసం ఈ దేశంలో మెజారిటీ ప్రజలు 80% ఉన్నటువంటి హిందువుల సనాతన ధర్మాన్ని గేలి చేసిన రేపు అడగాలి వాడికి వంత పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని కూడా మనం ఒక మాట అడగాలి. ఏమని? మరి మీరందరూ కూడా 80% ఉన్న హిందువుల ఓట్లు మాకు వద్దు, 20% ఉన్న ఓట్లే మాకు కావాలని అడగాలి. అడగాలి రఘన్నా, నువ్వు ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నావు అని ఎవరైనా మిత్రులు అడగొచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తల్లి కడుపులోంచి చేతిన కట్కం పట్టిన దాకా ఏ ధర్మం కోసం కొట్లాడిండు? ఏ ధర్మం కోసం కొట్లాడిండు? ఏ జెండా కోసం కొట్లాడిండు? ఏ జెండా కోసం? మన విగ్రహం పెట్టుకుంది ఎందుకు? దండలేసి సెల్ఫీలు తీయడానిక? ఆ దండలో ఆ విగ్రహంలో ఉన్నటువంటి చేతి కత్తి ఏం నేర్పియాలి? మనకి ఏం నేర్పియాలి? మన ధర్మాన్ని ఎవడన్నా తూలనాడితే ఏం చేయాలి? 150 కిలోల కట్కం ఉంటది శివాజీ చేతిలో, ఏమైతుంది తిప్పితే?
కండకొకడు ఊరుకొకడు ముక్కలు ముక్కలుగా పడిపోతారు కానీ నేను ఎప్పుడూ కూడా ఎవర్ని రెచ్చగొడతలేను నరకమని చెప్తలేను తప్పు చేయమని చెప్తలేను మరి ఏం చేయాలి రగన్న ఒకటే పని చేయాలి మనం ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు చీకట్లో ఒక క్యాండిల్ ఇంకో క్యాండిల్ వెలిగించినట్టు నరేంద్ర మోడీ గారు రావాలి ఛత్రపతి శివాజీ రావాలి అరవింద్ గారు రావాలి సంజయ్ గారు రావాలి ఈటల గారు రావాలని ఎదురు చూడొద్దు మీ ఊరికి మీరే ఏంది ఛత్రపతి శివాజీలు మీరే మీ ఊరికి మీరే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనుకోవాలి ఎవరైతే మన ధర్మాన్ని కించపరుస్తున్నారో ఎవరైతే సనాతన ధర్మం గురించి అవాకులు చవాకులు పేల్తున్నారో వాళ్ళని ఎవరిని ఏమనుకుంటారు రెండు రోజుల తర్వాత వస్తారు రాజకీయ నాయకులు దేనికి భయపడతారు మాంత్రికుని ప్రాణం దేంట్లో ఉంటది మాంత్రికుని ప్రాణం దేంట్లో ఉంది సప్త సముద్రాలు దాటినంత అవతల మర్రి చెట్టు తొర్రలో ఉన్న చిలుకలు ఉంటది ప్రాణం రాజకీయ నాయకుల ప్రాణం యాడ ఉంటది బటన్ మీద ఉంటది బటన్ నొక్కేటప్పుడు బటన్ నొక్కేటప్పుడు ఎవడు మనోడు ఎవడు పరాయోడు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి బరాబరి ఈ పంచాయతీ ఓట్ల పంచాయతీ ఈ పంచాయతీ మన ధర్మానికి సంబంధించినటువంటి పంచాయతీ మనం మంచోళ్ళం మనం మంచి ఉందాం ఈ చెంప మీద కొట్టి ఇంకో చెంప మీద కొట్టుమని చెంపలు ఇద్దామంటే మారతలేరు వాళ్ళు మారుతురా మరుగుతున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము మరుగుతే ఎదురు వాళ్ళు భయపడుతున్నారు అనుకుంటారు చిన్నప్పుడు మీరైనా నేనైనా స్కూల్ కు పోయేటప్పుడు ఒక చిన్న నీతి అమ్మ డబ్బా కట్టిస్తే టిఫిన్ డబ్బా పట్టుకొని మనం స్కూల్ పోతుంటాం అమ్మ ఏదో దోశనో వాడనో చెప్తే ఆ వాసనకి ఊర్లున్న కుక్కలన్నీ ఆ బాక్స్ పెడతపోతున్న పిల్లగాని వెనకాల వస్తాయి పిల్లగాడు భయపట్టి ఉరుకుతే కుక్కలన్నీ వెనకబడికి ఎదుగుతాయి ఆగి కింద చెయ్యి పెడితే కుక్కలన్నీ తోక ముడిచి పారిపోతాయి సో ఇలా మనం చేయాల్సింది ఏంటి ఏం చేయాలి పత్తర్ ఎక్కడ ఉందో చూసుకొని జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అగో అది ఆ శివాజీ మహారాజ్ విగ్రహం యొక్క స్ఫూర్తి అందుకనే నేను రాజకీయాలు మాట్లాడతా ఉన్నా బరాబరి మాట్లాడతా ఎవరికి నచ్చినా నచ్చకుండా రాజకీయమే మాట్లాడతా నేను రాజకీయ నాయకుని కాబట్టి నేను ఏం మాట్లాడినా అది రాజకీయం అని చెప్తాను మంచి మాట్లాడినా నిన్న ధర్మం గురించి మాట్లాడతా ఇంకొకరికి నచ్చకపోవచ్చు మీ ధర్మం గురించి మీరు మాట్లాడుకోండి నేను మీ ధర్మాన్ని ద్వేషించలేను మీ ధర్మాన్ని కూడా గౌరవించేటువంటి సంస్కారం కలిగిన నేను కానీ మన హిందూ బంధువులందరూ కూడా నాకేందిలే రగన్న కొట్లాడతాడు సంజయ్ అన్న కొట్లాడతాడు వాళ్ళు చూసుకుంటారు మేము మాత్రం మంచుకున్నాం నేను బాగున్నానా మా ఆవిడ బాగుందా నా ఇద్దరు పిల్లలు మంచుకున్నారా అనుకుంటే ఈ దేశానికి ఇబ్బంది వచ్చిన రోజు నిలబడాల్సిందెవరు ఇంటికొకడు మీరే నిలబడాలి నిలబడతారా కలబడతారా గిరిగీసి కొట్లాడతారా ఏం చేయవలసి వచ్చిందా హిందూ రోజులకి లేదా హిందూ రోజులకి లేదా పౌరుషం హిందూ గడ్డ పౌరుషాన్ని పోయిన ఎన్నికలలో ఎట్లయితే నువ్వు పెట్టిరో రేపు భవిష్యత్తులో నువ్వు పెట్టాలి ఒక్కసారి హిందూగాళ్ళు బంధుగాళ్ళు అంటే ఎవడు హిందువో ఎవడు బంధువో చూపెట్టినవా ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు మనకు మాటలు చెప్పేటందుకు చివరికి ఒక మాట చెప్తా ఎందుకంటే శివకుమార్ గారి ప్రసంగం మనం అందరం వినాలి సావర్కర్ గురించి చాలా మంది ఈ మధ్యన క్రిటిసైజ్ చేస్తూ వస్తా ఉన్నారు సావర్కర్ ఒకటే ఒక మాట చెప్పినారు వీర సావర్కర్ గారు చెప్పిన మాట ఏంటంటే మనమందరం ఐకమత్యంగా ఉంటే ఎన్నడు జంజమేయనోడు ఎన్నడు పంచగట్టనోడు గుడికి వచ్చి జంజమేస్తాడు అని చెప్పిండు ఏసీరా ఈ మధ్యన కొందరు ఏసీరా తప్పుడు ఎత్తలేరు ఏలేదు నేను కూడా హిందువుని అని చెప్పి జంజమేసుకొని గుళ్ళ కొంతమంది వచ్చిర్రా ఎందుకు వచ్చిర్రు ఎందుకు మన నరేంద్రుడి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ సంఘటితం అవుతుంటే నాడు సావర్కర్ గారు చెప్పినట్టు ఇవాళ హిందువుల ఐక్యతను చూసి తప్పనిసరి పరిస్థితులలో నేను కూడా హిందువునే అని చెప్పి జంజమేసుకొని కొంతమంది గుళ్ళలోకి వచ్చిర్రా అట్లాంటి కుహాన లౌకికవాదుల పట్ల మనం జాగ్రత్త ఉండాలా ఓటు కంటే ముందో నాటకం ఓటు తర్వాత ఇంకో నాటకం వేస్తున్న గురించి మనం ఆలోచించాలా వద్దా తప్పుడు చేస్తలేరు
ఎదురుగున్నోళ్ళు సపోర్ట్ ఎక్కువ చేస్తున్నారట నేను అత్తుంటే చెప్పిరు మరి మన సపోర్ట్ ఇవ్వడాలా ఇవ్వడంతా మనం 100 ఉంటే వాళ్ళు పావులా ఉన్నారు 100లో పావులు ఉన్నోడు వెళ్ళిపోతే సపోర్ట్ ఎక్కువ ఉండాలా 75 ఉన్నోళ్ళు ఎక్కువ సపోర్ట్ ఇనాలా మరి మీ సపోర్ట్ ఓర్నా ఉంటా పోదందా గట్టిగా చెప్పురి భారత్ మాతా కీ జై ఇల్ల పోదలేదు గట్టిగా చెప్పాలి భారత్ మాతా కీ జై ఏమైనా సలవేడుతున్నా చేతులు లేతలేవు అది ఉన్నలంతా జన లేపాలి భారత్ మాతా కీ జై అది అన్ని చేతులు లేచేదా కనిపిస్తుంది మరి చేతులు లేచేది కనబడలేదు భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై పై ఉన్నల చేతులు లేతలేవు सनातन धर्मा गेली खंडी अवसर वाड़ी मन अंदर शिवाजी महाराज विग्रह प्रमाण की कथानायकारा शिवाजी महाराज अंतरा बलहनता चूड़न अंदर की इंत वर्ष प्रकृति सहक वान पड़ती शुभ कार्यवंत अंतरा आलस्यपड़ी प्रकृति परवशी आ विग्रहा वान द्वारा कड़गड़ा शुभ तरण मिम्मल कल अवकाश बोधन निजर्ग भारतीय जनता पार्टी पेद की हिंदू बंधु अंदर वर्ष पड़ता कार्यक्रम अनेक रकल इबूल आटंका इंत गोप्यक्रम नवीपेट मंडल हिंदू बंधु पेर पेर शिस्स मैं नमस मैं गौरव सोमलिंग शिवाचार्य महाराज गारु वेदिक सिद्धेश्वर महाराज गारु प्रकाश रेड्डी गारु मोहन रेड्डी गारु शिवकुमार जी इक्कड कोब्बरिकाय कोट्टी पुनादी रालु दीसिन काडि नुंचि मोदलुकोंटे इयल्ल दंडेश दाका अनेक मंदि कष्टपडि उंटारु कष्टपडिन वारंदरू कूडा कोंदरु मात्रमे मुंदु कनबडुतुन्नारु ముందు కనబడకుండా పునాదిలో రాలేట్ల పోయినట్లా ఈ విగ్రహ స్థాపన జరగాలని ఈ జోరస్